హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జాతీయ రహదారుల గురించి తెలుసుకుందాం. అయితే ఈ జాతీయ రహదారుల గురించి తెలుసుకునే ముందు అసలు రహదారులు ఎన్ని రకాలు తెలుసుకోవాలా? మొత్తం రహదారులు ఎన్ని రకాలంటే 4 రకాల రహదారులు వస్తాయి. మొట్టమొదటి ఏమిటంటే అంతర్జాతీయ రహదారులు, రెండవది జాతీయ రహదారులు, మూడవది రాష్ట్ర రహదారులు, 4వది జిల్లా రహదారులు. 4 రకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే కాన్సెప్ట్ ఏమిటంటే జాతీయ రహదారుల్లో ముఖ్యమైన అంశాలు కొన్ని తెలుసుకోవాలా. అయితే జాతీయ రహదారుల్లో ముఖ్యమైన అంటే NH1 అని చెప్పి, NH2 అని చెప్పి ఇలా, అంటే జాతీయ రహదారుల్లో ముఖ్యమైన అంశాల గురించి మనం తెలుసుకోవాలా. ముఖ్యమైన జాతీయ రహదారులు ఎన్నాయంటే 10 జాతీయ రహదారులు ముఖ్యమైన జాతీయ రహదారులు. ఆ ముఖ్యమైన 10 జాతీయ రహదారులు మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి కొన్ని కొండ గుర్తులు వేసుకున్నాం. ఆ కొండ గుర్తులు కనుక మనం కానీ నేర్చుకున్నట్లయితే ఈజీగా జాతీయ రహదారులు 5వ నెంబర్ జాతీయ రహదారి ఏమిటి అంటే మనం డైరెక్ట్ ఆన్సరు పెట్టేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని నేర్చుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారం కాబట్టి మనం చిన్న కోడ్ వేసుకున్నాం. చూడండి ఒకసారి ఆ కోడ్ ఏమిటో. డాడీకో ఆమ్టెక్ ఏ టెక్ ఆమ్టెక్ 5 భామలు 6దుకో ఏరువాక డిఎం పివి డిఎం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం జాతీయ రహదారులు ఈ చిన్న కోడ్ ఈ చిన్న కొండ గుర్తులో వచ్చేసిందని మాత్రం మీరు అవగాహన చేసుకోండి. ఒక్కసారి చూడండి, డాడీకో ఆమ్టెక్ 5 భామలు 6దుకో ఏరువాక డిఎం పివి డిఎఫ్. ఈ చిన్న కోడ్లోనే మొత్తం అంశాలు మనకి 10 జాతీయ రహదారులు అంటే ముఖ్యమైన జాతీయ రహదారులు 10 ఉన్నాయన్నమాట. అంటే ఇంకా ఉండొచ్చు కానీ ఇవి ముఖ్యంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతున్న క్వశ్చన్స్ అన్నమాట. ఆ 10 ఏమిటో ఈ కోడ్ రూపంలో మీకు పొందుపరచడం జరిగింది. డాడీకో ఆమ్టెక్ 5 భామలు 6దుకో ఏరువాక డిఎం పివై పివి డిఎఫ్. ఓకేనా? అది చూడండి ఒక్కసారి, చూడండి మొత్తం 10 జాతీయ రహదారులు ఎలా వస్తాయో చూడండి ఒకసారి. NH1 అంటే 1వ నెంబర్ జాతీయ రహదారి, దాని కోడ్ ఏం పెట్టుకున్నాం మనం, డాడి అన్నాం చూడండి, డిఏ అంటే అర్థం ఏమిటంటే ఢిల్లీ నుంచి అమృతసర్ వరకు పోయే రహదారిని ఏమంటారంటే 1వ నెంబర్ జాతీయ రహదారి అంటారు. ఢిల్లీ నుంచి అమృత్సర్ పోయే జాతీయ రహదారి ఏమిటంటే 1వ నెంబర్ జాతీయ రహదారి. మనం దానికి కొండ గుర్తు ఏం గుర్తుపెట్టుకోవాలి, మనము డిఏ అనే కొండ గుర్తును కానీ గుర్తుపెట్టుకున్నట్టయితే మనం ఈజీగా అవగాహన చేసుకోవచ్చు. నెక్స్ట్ 2వ జాతీయ రహదారి ఏమిటంటే డికో. ఈ చిన్న కొండ గుర్తును గుర్తుపెట్టుకోండి, 2వ జాతీయ రహదారి అనేటువంటిది వచ్చేస్తుంది అనమాట. డికో అంటే అర్థం ఏంటంటే డిఐ అంటే ఢిల్లీ అని, సిఓ అంటే అర్థం ఏంటంటే కోల్కతా అని మాత్రం గుర్తుపెట్టుకోండి. 2వ నెంబర్ జాతీయ రహదారికి కోడ్ ఏమిటి, డికో. ఢిల్లీ నుంచి కోల్కతా వరకు వెళ్ళే రహదారిని ఏమంటారంటే 2వ నెంబర్ జాతీయ రహదారి అనడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, 3వ నెంబర్ జాతీయ రహదారి ఏమిటో ఒక్కసారి చూద్దాం. 3వ నెంబర్కి మనకి కొండ గుర్తు ఏమిటంటే ఏఎం అనే కొండ గుర్తుని కానీ గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు ఈజీగా అవగాహన చేసుకోవచ్చు. ఏ అంటే అర్థం ఏమిటంటే ఆగ్రా, ఎం అంటే అర్థం ఏమిటంటే ముంబై. దీన్ని బట్టి చూడండి, ఏఎం అంటే 3వ నెంబర్ జాతీయ రహదారి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతుంది, ఆగ్రా నుంచి ముంబై వరకు వెళ్ళే జాతీయ రహదారిని ఏమంటారంటే 3వ నెంబర్ జాతీయ రహదారి అని అంటాము. నెక్స్ట్ టెక్ అనేటువంటిది 8వ నెంబర్ జాతీయ రహదారి అంటే 4వ నెంబర్ జాతీయ రహదారి. అంటే ఈ టెక్లోనే మనకి ఆ జాతీయ రహదారి అనేటువంటిది వచ్చేస్తారన్నమాట. చూడండి, టీఈ అంటే అర్థం ఏంటంటే థానే ఎక్కడుంది, ముంబైలో ఉంటుందన్నమాట. ఆ థానే నుంచి చెన్నై వరకు వెళ్ళే జాతీయ రహదారిని ఏమంటారంటే 4వ నెంబర్ జాతీయ రహదారి అంటారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతుంది, థానే నుంచి చెన్నై వరకు. అయితే ఆ 4వ నెంబర్ జాతీయ రహదారిని ఇటీవల కాలంలో ఒక కొత్త రహదారిగా మార్చేశారు, అంటే NH40గా మార్చేశారనమాట. అంటే ఇతని యొక్క నూతన కొత్త నెంబర్ ఎంత అంటే 40వ నెంబర్ జాతీయ రహదారి ఏమిటంటే ప్రస్తుతం
నాలుగో నెంబర్ జాతీయ రహదారి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఎందుకంటే అంతకుముందు పాతది నాలుగో నెంబర్ జాతీయ రహదారి. ఆ నాలుగో నెంబర్ జాతీయ రహదారి ఏ నెంబర్గా మారిపోయింది? 40వ నెంబర్ జాతీయ రహదారిగా మారిపోయింది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ 5వ నెంబర్ జాతీయ రహదారి. 5వ నెంబర్ జాతీయ రహదారిలో కోడింది 5 భామలు. 5 అంటే 5వ నెంబర్ అనే అర్థము, భామలు అంటే అర్థం ఏమిటంటే బా అంటే బహర్ ఘోర. నెక్స్ట్ మా అంటే అర్థం ఏమిటంటే మద్రాసు అనే అర్థం. బహర్ ఘోరా టు మద్రాసు పోయే రహదారి ఏమిటంటే 5వ నెంబర్ జాతీయ రహదారిని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఎన్నో నెంబర్ జాతీయ రహదారి ఇది? 5వ నెంబర్ జాతీయ రహదారి. 5వ నెంబర్ జాతీయ రహదారి కొండ గుర్తు ఏమిటి? 5 భామలు. 5 అంటే 5వ నెంబర్ జాతీయ రహదారి, భామలు అంటే బహర్ ఘోరా టు మద్రాసు. అయితే ఆ దాన్ని ఇటీవల కాలంలో కొత్త నెంబర్గా మార్చేశారు. ఇది ఏ విధంగా మారిపోయింది అంటే NH16గా మారిపోయింది. ఏ నెంబర్గా మారిపోయింది? NH16 నెంబర్గా, అంటే కొత్త నెంబర్ని మార్చేశారు. అంతకుముందు 5వ నెంబర్గా ఉన్నదాన్ని 16వ నెంబర్ జాతీయ రహదారిగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్? ఇది మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి. నెక్స్ట్ 6వ నెంబర్ జాతీయ రహదారి. 6 అంటే 6, అలాగే దీనికి కోడిందంటే దుకో. 6 దుకో. దు అంటే దులియా. దు అంటే ఏమిటి? దులియా. కో అంటే అర్థం ఏంటంటే కోల్కత్తా. దులియా టు కోల్కత్తా పోయే రహదారి ఏమిటంటే 6వ నెంబర్ జాతీయ రహదారిని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? 6 అయిపోయాయి మనకి. నెక్స్ట్ 7వ నెంబర్ రహదారికి కోడింది ఎరువాక. ఎరువాక. ఎరువాక అంటే అర్థం ఏంటంటే, మనం ఏరు అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 7 అని గుర్తుపెట్టుకోండి. ఇంకా వాక అంటే అర్థం ఏంటంటే వా అంటే వారణాసి, కా అంటే కన్యాకుమారి. వారణాసి నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళే రహదారిని ఏమంటారంటే 7వ నెంబర్ జాతీయ రహదారి అంటారు. అయితే ఆ రహదారిని కూడా ఇటీవల కాలంలో కొత్త నెంబర్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రహదారిని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారంటే NH44, అంటే 44వ నెంబర్ జాతీయ రహదారిగా దీన్ని పిలుస్తున్నారు, ఓకేనా? ఇది కూడా ఈ నెంబరు 7వ నెంబర్ మారిపోయింది. ఇప్పుడు కొత్తది ఏమిటి? 44వ నెంబర్ జాతీయ రహదారి ఏమిటంటే ఇది, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 8వ నెంబర్ జాతీయ రహదారి. 8వ నెంబర్ జాతీయ రహదారికి మనకి కొండ గుర్తు ఏమిటంటే DM అనే కోడ్ను కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే మనం 8వ నెంబర్ జాతీయ రహదారి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. డి అంటే ఢిల్లీ, ఎం అంటే ముంబై. డి అంటే ఢిల్లీ, ఎం అంటే ముంబై. DM, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 9వ నెంబర్ జాతీయ రహదారి. దీనికి కోడ్ ఏమిటంటే PV. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పోతుందంటే పూణే నుంచి విజయవాడ వరకు వచ్చే జాతీయ రహదారిని ఏమంటారంటే 9వ నెంబర్ జాతీయ రహదారి అంటారు, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకు ముఖ్యమైనది ఏమిటంటే 10వ నెంబర్ జాతీయ రహదారి. దీనికి కోడ్ ఏమిటంటే DF. ఢిల్లీ నుంచి, డి అంటే ఢిల్లీ, ఎఫ్ అంటే ఫజిల్కా. అంటే ఇది పాకిస్తాన్లో సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది ఫజిల్కా అనేటువంటిది. ఆ విధంగా మనం 10 రకాల జాతీయ రహదారులు ఎలా ఉన్నాయో మనం ఒక్కసారి అవగాహన చేసుకోవచ్చు. 1-2 సార్లు చూడండి. ఒకసారి చూడండి, డాడీకో ఆమ్టెక్, 5 వామలు, 6 దుకో, DM PV DF. DM PV DF అనే కోడ్ను కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఈజీగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 1-2 సార్లు చూడండి, డాడీకో ఆమ్టెక్, 5 బామలు, 6 దుకో, ఎరువాక, DM PV DF. ఈ కొండ గుర్తులో మనకి 10 నెంబర్ జాతీయ రహదారులు మొత్తం కూడా వచ్చేస్తాయి. వాటితో పాటు ఈ నూతన నెంబర్లు కూడా ఒక్కసారి చూసుకోండి. ఒక్కోసారి 4 అడగకుండా ప్రస్తుతం ఏ నెంబర్తో పిలుస్తానని అడగవచ్చు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే మనం ఇక్కడ ఇవన్నీ నేర్చుకునే ముందు ఇది కూడా ఒక్కసారి ఈ నోట్ను కూడా గమనించండి. ఈ నోటు తర్వాత దాన్ని గమనిస్తాం, ఓకేనా? చూడండి, నోట్లో మొట్టమొదటి ఏంటంటే మన భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి, అతి పెద్ద జాతీయ రహదారి ఏమిటంటే 7వ నెంబర్ జాతీయ రహదారి. 7వ నెంబర్ జాతీయ రహదారి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పోతుంది? వారణాసి నుంచి కన్యాకుమారి వరకు పోయే జాతీయ రహదారి ఏమిటంటే 7వ నెంబర్ జాతీయ రహదారి. ఆ 7వ నెంబర్ జాతీయ రహదారిని ఏ పేరుతో పిలుస్తున్నారు ప్రస్తుతము? నూతన నెంబర్ ఏమిటి? 44వ నెంబర్ జాతీయ రహదారిగా పిలుస్తున్నారు. దీని ఎన్ని కిలోమీటర్ల దూరంలో పోతుంది అంటే 23-25 కిలోమీటర్లు, 2325 కిలోమీటర్ల దూరంలో ఈ రహదారి అనేటువంటిది పోతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. దేశంలో అతిపెద్ద జాతీయ రహదారి ఏమిటంటే 7వ నెంబర్ జాతీయ రహదారిని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏపీలో అతి పొడవైన జాతీయ రహదారి ఏమిటంటే NH5.
అంటే జాతీయ రహదారి 5వ నెంబర్ జాతీయ రహదారి అయినటువంటిది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జాతీయ రహదారిగా ఉంది. ఆ 5వ నెంబర్ జాతీయ రహదారి ప్రస్తుతం ఏ రహదారిగా మారిపోయింది అంటే 16వ నెంబర్ జాతీయ రహదారిగా మారిపోయింది. అయితే అది ఎంత పొడవు పోతుందంటే 10, 11 ఈజీగా ఉందండి. 10, 11 ఇది కూడా ఈజీ, 23, 25 10, 11 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద రహదారిగా ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ NH5ని ఏ విధంగా పిలుస్తున్నారు ఇప్పుడు? NH16గా పిలుస్తున్నారని మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రహదారులు మొత్తం ఏర్పాటు చేయడానికి, ఈ రహదారుల భద్రతకు ప్రధాన పాత్ర పోషించిన మొట్టమొదటి పితామహుడు ఎవరు అంటే, దాన్ని ఏమంటారంటే భద్రమైన రోడ్లకు ఆద్యుడు ఎవరు అంటే జాన్ మెక్కుడమ్ అనే అతను రోడ్లకు పితామహుడుగా మనం పిలవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అతిపెద్ద జాతీయ రహదారి ఏంది భారతదేశంలో? 7. అలాగే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్దది ఏమిటంటే 5. ఓకేనా, 7వ నెంబర్ని నూతనంగా ఏమని పిలుస్తుందంటే 44వ నెంబర్ జాతీయ రహదారి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి NH5ని ఏ విధంగా పిలుస్తుందంటే 16. ఓకేనా, 7వ నెంబర్ 23, 25 కిలోమీటర్లు పోతుంది ఆంధ్రప్రదేశ్లో. 10, 11 అంటే అతిపెద్దదైన NH5 అనేటువంటిది 10, 11 కిలోమీటర్లు పోతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఇప్పుడు దాకా నేర్చుకున్న విషయాలు చూసుకున్నట్లయితే 7వ నెంబర్ జాతీయ రహదారి దేశంలో అతిపెద్దది. అయితే ఒక్కోసారి మనకి బిట్టి ఏ విధంగా అడగవచ్చు అంటే 2వ అతిపెద్ద జాతీయ రహదారి ఏంటని కూడా అడగవచ్చు. కాబట్టి 2వ అతిపెద్ద జాతీయ రహదారి ఏమిటంటే 6. 3వ జాతీయ అతిపెద్ద రహదారి ఏమిటంటే 5. చూడండి, కింద నుంచి పైకి పోతుంది. మనం పెద్ద కష్టం గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కింద నుంచి పైకి 7 పెద్దది, 6 2వది, 5వది 3వ అతిపెద్దదిగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ కోడ్ చూడండి, డాడీ కో ఆమ్టెక్, 5 భామలు, 6 దుకో, 7 వాక, DMPV DF. ఈ కోడ్లో మొత్తం కూడా మన జాతీయ రహదారులకు సంబంధించిన సమగ్ర సమాచారం మీకు అందుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.